ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కే మోటార్స్ డీలర్స్ ఆఫ్ ఫోర్స్ ఇన్ తెలంగాణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి కలవడం మూడు గంటల పాటు భేటీ కావడం ఏపీ రాజకీయాలు కాకరేపిందనే చెప్పాలి కొద్ది వారాల క్రితం పవన్ కళ్యాణ్ ఉన్న హోటల్ కు చంద్రబాబు నాయుడు వెళ్లి పవన్ కు పరామర్శించే పేరిట జనసేనకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశారు ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నా అప్పుడే జనసేన టీడీపీలు పొత్తుల కోసం ఇలా కంగారు పడాల్సిన అవసరం ఏంటో అర్థం కావడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు ఇక జనసేన టీడీపీల భేటీపై సహజంగానే ఏపీలో పాలకపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు కొంచెం అతిగానే స్పందించినట్లు కనిపిస్తోంది ఎందుకంటే జనసేన అనేది ఒక రాజకీయ పార్టీ టీడీపీ అనేది మరో రాజకీయ పార్టీ ఆ రెండు పార్టీలు ఎందుకోసం కలిసినా అది వారి సొంత వ్యవహారమే తప్ప అందు మూడో పార్టీకి సంబంధం లేదు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు కంగారు పడిందో అర్థం కావడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు పవన్ చంద్రబాబు భేటీ అయిన మరుక్షణం నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ మంత్రులు ఇద్దరి భేటీపై రకరకాల వ్యాఖ్యలు చేశారు సంక్రాంతి గంగిరెద్దు ప్రతి ఇంటికి వెళ్లినట్లే పవన్ చంద్రబాబు సంక్రాంతి కదా పండుగ మామూలు ఉలిక్కి పడాల్సిన అవసరం ఏమొచ్చిందన్నదే ప్రశ్న ఒక పక్క జనసేన టీడీపీలే కాదు ఎన్ని పార్టీలు కలిసికట్టుగా పొత్తులు పెట్టుకుని వచ్చినా తాము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ నిజంగానే మనస్ఫూర్తిగానే ఉంటే పవన్ బాబుల కలయికతో అంత ఆగమేఘాల మీద స్పందించాల్సిన అవసరం ఏంటి దీని అర్థం ఏంటంటే జనసేన టీడీపీలో పొత్తు పెట్టుకుంటే ఎంతో కొంత మేర వైఎస్ఆర్ కాంగ్రెస్ కు నష్టం వాటిల్లుతుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోందని అనుకోవాలి అదే లేకపోతే పవన్ బాబులు కలిసినా మాట్లాడుకున్నా లేదంటే పాటలు పాడుకొని డ్యూయేట్లు వేసుకున్నా పాలకపక్ష నేతలు పట్టించుకునేకూడదు అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ మంత్రులు ఇతర నేతలు పవన్ పైన చంద్రబాబు పైన ఇద్దరి భేటీ పైన వారి పొత్తు ఆలోచనల పైన రకరకాలుగా మాట్లాడారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకత్వంలో ఏదో కంగారు మొదలైందనే అనుకోవాలి పవన్ కళ్యాణ్ పార్టీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు వచ్చాయి వచ్చే ఎన్నికల్లో మరో రెండు మూడు శాతం ఓట్లు పెరగొచ్చు లేదా టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఒక శాతం తగ్గను వచ్చు ఏం జరుగుతుందో ముందే ఊహించలేం జనసేనకు వచ్చే ఆ పార్టీ ఓట్లతో అది సీట్లు సాధించలేకపోవచ్చు అధికారంలోకి రాలేకపోవచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయావకాశాలని కొన్ని నియోజకవర్గాల్లో నిర్దేశించే స్థితిలో జనసేన ఉంటుందన్నది రాజకీయ పండితుల అంచనా అది ఎన్ని నియోజకవర్గాలు అన్నది ఇప్పుడే చెప్పలేం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై శాతానికి పైనే ఓట్లు వచ్చాయి ఆ తర్వాత గత మూడున్నరేళ్లుగా జరిగిన వివిధ స్థానిక సంస్థల ఎన్నికలు ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం విపరీతంగా పెరిగింది కొన్ని చోట్ల ఎనభై శాతానికి పైనే వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ ఇదే స్థాయిలో పడతాయా అంటే గ్యారంటీ ఇవ్వలేం కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ప్రశ్నిస్తున్నారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ గెలవగలమన్న ధీమా వ్యక్తం చేసిన పార్టీ మరి పవన్ బాబులు కొంతసేపు మాట్లాడుకుంటేనే ఎందుకు ఉలిక్కి చెప్పాలని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు వచ్చే ఎన్నికలో టీడీపీ జనసేన బీజేపీలు పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పినట్లు సమాచారం టీడీపీతో పొత్తుకు నరేంద్ర మోదీ ససేమీరా అన్నారని వినిపిస్తోంది అయితే పవన్ మాత్రం చంద్రబాబుతో కలిసే ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది అందుకే ఇప్పుడు ఆయన చంద్రబాబును కలిశారని అంటున్నారు బీజేపీని కాదని టీడీపీతోనే పోవాలని పవన్ అనుకోవడంలో రాజకీయ పరిణితే ఉందని అనుకోవాలి ఎందుకంటే ఏపీలో బీజేపీకి రెండు శాతం ఓట్లు కూడా లేవు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కనీసం కొన్ని స్థానాల్లో అయినా జనసేన అభ్యర్థులను గెలిపించుకొని అసెంబ్లీలో హల్చల్ చేయాలని పంతంగా ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి వెళ్తే తన కలను నెరవేర్చుకోలేరు అదే టీడీపీతో పొత్తు పెట్టుకుని తమ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న చోట ఆ నియోజకవర్గాలను తమకి కేటాయించేలా చేసుకుంటే కొద్ది మంది అయినా జనసేన ఎమ్మెల్యేలుగా మెరిసే అవకాశాలు ఉంటాయన్నది పవన్ వ్యూహంగా కనిపిస్తోంది అయితే ఈ ఇద్దరి భేటీని ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం జనసేన టీడీపీలు పొత్తు పెట్టుకుంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ముందే ప్రకటించాలంటున్నారు పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలని కాపులు ఆకాంక్షిస్తారు అందులో అతిశయోక్తి లేదు కానీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడం కోసం కాపులంతా ఒక్క తాటిపైకి వచ్చి ఎందుకు శ్రమించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కాపు నేతలు నిలదీస్తున్నారు అలా ప్రశ్నించడం ద్వారా కాపు సామాజిక వర్గానికి చెందిన మేధావుల్లో పవన్ వైఖరిపై చర్చ మొదలు పెట్టించాలన్నది పాలకపక్ష వ్యూహం కావచ్చు పవన్ బాబు అయితే కలిశారు మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియదు పొత్తుల గురించి ఏం మాట్లాడుకున్నారు జనసేనకు ఎన్ని స్థానాలు కేటాయిస్తారు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్న అంశాలపై మాట్లాడుకున్నారో లేదో పవన్ కానీ బాబు కానీ చెప్తేనే తెలుస్తుంది దానికి చాలా సమయం ఉందని ఇద్దరు నేతలు మీడియాతో చెప్పారు సో జనసేన టీడీపీ అయితే కలిసి పొత్తు పెట్టుకోవడం ఇంచుమించు ఖాయమని ఈ భేటీ తేల్చిందంటున్నారు రాజకీయ పండితులు